Hi friends, welcome to Smile for our channel. Friends, in this video, we will tell you about the loss of the Vapinchatani Karnal Indian. Friends, we will tell you about the loss of the first one is bacteria. Bacteria is a chala rakaluna. మనకి ప్రస్తుతం ఈ వీడియో మనం వరి గొట్టపు పురుగు గురించి మాట్లాడుకుంటాం. మనకి శాస్త్రీయంగా దీన్ని రైస్ కేస్ వార్మ్ అని కూడా అంటారు. సో దీంట్లో బేసిక్గా ఏంటంటే పొడుగుగా గీతలు వచ్చేసి ఇలా ఆకు ఎండిపోతూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఎరువులు. ఎరువులు మనకి ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. మనకి వరిలో మనం రసాయనిక ఎరువులు వాడకుండా ముందుగా మనకి ఎరువులు వేసుకుంటాం. వాటితో పాటు మనం వేప చెక్క పొడి లేదా గానుగ చెక్క ఇలాంటివి ముందుగానే మనం చల్లుకుంటే మనకి ఇలాంటి తెగుళ్ళు వ్యాపించడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విత్తనాలు, థర్డ్ వన్. అంటే కొన్ని విత్తనాలు చిన్న చిన్న వాటికి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి, అన్ని తెగుళ్ళను తట్టుకునేటట్టు ఉండవు. అలాగే కొన్ని రకాల విత్తనాలకి ఎక్కువ ఎరువులు అవసరం ఉంటుంది, కొన్నిటికి తక్కువగా అవసరం ఉంటుంది. అది మన నేల బట్టి కూడా ఉంటుంది. ఇక నాలుగోది వచ్చేసి మనకేమైనా గాలితో కూడా వర్షాలు వచ్చినప్పుడు లేదా మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ రోజులు మబ్బులు ఉన్నప్పుడు కానీ మనకి వ్యాపించడానికి చాలా కారణాలు ఉంటాయి, చాలా అవకాశం ఉంటుంది. సో అతి ముఖ్యమైనది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్, నీటి యాజమాన్యం. ఫ్రెండ్స్ మనకి వరి అనేది నీటి పంట కానే కాదు, దీన్ని మనం ఆరుతడి పంట అనొచ్చు. అంటే వాటర్ పెట్టేసి తీస్తూ ఉండాలి, కాకపోతే ఎక్కువగా వాటర్ పెట్టేస్తుంటారు. ఎందుకంటే మనకి కలుపు మొక్కలు కానీ తుంగ కానీ ఏది పెరగకూడదు అనేసి, అలాగే ఎలుకలు కూడా అందులో తిరగొద్దు అనేసి వాటర్ ఫుల్గా పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల మనకి పిలకలు రావడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, తక్కువ శాతంలో పిలకలు వస్తాయి. అలాగే మనకి నేలలో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్కకి సరిగా అందవు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి నేలలు. మనకి ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ తెగులు మాత్రం ఎండు తెగులు అని కూడా అంటారు దీన్ని. ఈ తెగులు మాత్రం సౌడు నేలలో ఎక్కువగా వస్తుంది. ఎందుకని సౌడు నేలలు అంటే, మనం సౌడు నేలలను కూడా నార్మల్గా 10 రోజుల ముందు దున్నొద్దండి. దాన్ని నాటేసే 3 రోజుల ముందు మాత్రమే దున్నేసి అప్పటికప్పుడే మనం నాటేసుకుంటేనే అది బాగుంటుంది. లేదంటే ముందే దున్నితే దాంట్లో ఉన్న సౌండ్ అంతా వచ్చేసి మనకి పోషకాలు అందకుండా చేస్తుంది మొక్కకి. సో వరి పంటకి దున్నకం కూడా తక్కువగా చేయాలి, ఎక్కువ దున్నకూడదు. ఎక్కువ దున్నితే తెగుళ్ళు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక మీకు కనిపించే తెగుల గురించి చూస్తే, మనం ఇది జింక్ లోపం ఉన్న నెలల్లో ఈ తెగులు అనేది సులువుగా సోకడం జరుగుతుంది. సో నీరు ఎక్కువ ఉన్న వరి పొలాల్లో కూడా, అంటే మనకి లోతట్టు ప్రాంతాల్లో పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలలో ఎక్కువగా రావడానికి ఇది ఛాన్స్ ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు మనకి పిచ్చి మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ ఉంటే వాటిపైన ఇవి జీవిస్తాయి. సో అవి కూడా లేకుండా మనం చూసుకోవాలి. అయితే ఈ తెగులు అనేది ఎలా నాశనం అవుతుందంటే, మనకి నత్తలు ఉంటాయి కదా, నత్తలు అనేవి వీటి గుడ్లను తింటాయి. నెక్స్ట్ నీటి పెంకు పురుగులను ఉంటాయి, ఇవేమో తన లార్వా దశలో ఉన్నప్పుడు వాటిని తింటాయి. సాలెపురుగులు, ఇక మనకి తూనిగలు, పక్షులు ఇలాంటివన్నీ మనకి చాలా మేలు చేస్తాయి ఈ విషయాలలో, ఆ బ్యాక్టీరియాలను తిని. ఇక మనం కూడా దీన్ని నివారించే పద్ధతులు ఉన్నాయి కొన్ని. మనకి బూడిద ఉంటుంది కదా, బూడిదని అది ఎక్కువగా కనిపిస్తున్న ప్రాంతాల్లో చల్లడం వల్ల కూడా ఇది తగ్గుతుంది. అలాగే వేపాకు రసాన్ని చల్లడం ద్వారా కూడా దీన్ని నివారించవచ్చు మనం. ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇవి ఒకసారి ఒక పంటకే వచ్చేవి కాదు, ఆ ఒక పొలంలో వచ్చాయంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అది వస్తుంటాయి. ఎందుకంటే అలా పెరుగుతూ ఉంటాయి బ్యాక్టీరియా అనేది. అయితే దీనికి తప్పనిసరిగా సరైన ఎరువులు వాడాలి, అంటే మనం పొటాషియం అనేది చల్లుకోవడం కానీ లేదా జింక్ పౌడర్ చల్లుకోవడం కానీ చేయాలి. అలాగే తొందరగా నాట్లు వేయడం కూడా ఈ పొలాల్లో దున్నగానే చేయాల్సి ఉంటుంది మనం. ఇక రసాయనాలు కూడా మనం వాడచ్చు. జింక్ సల్ఫేట్ ఉంటుంది, మనకి జింక్ సల్ఫేట్ స్ప్రేని మనం స్ప్రే చేయొచ్చు. ఇలా స్ప్రే చేయడం వల్ల మనకి 4 రోజుల్లోనే మనకి
మొక్క ఎదుగుదల కనిపిస్తుంది, అలాగే తెగులు కూడా పోతుంది. కానీ రసాయనాలు వాడడం వల్ల ఇప్పుడు లాభం ఉంటుందేమో కానీ ఫ్యూచర్లో మాత్రం మనకి నష్టం చాలా ఉంటుంది. అంటే ఒకసారి రసాయనాలు వాడినాక ఆ నేల మనకి సహకరించదు పంటకి. సో మనం ప్రతిసారి రసాయనాలు వాడడం వల్ల మనకి బడ్జెట్ పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అల్టిమేట్గా మనకే నష్టం వస్తుంది ఫైనల్గా. సో ఎలాంటి రసాయనాలు వాడకుండా మీరు వేప చెక్క పొడి కానీ వేపాకు పొడి కానీ లేదా గానుగ చెక్క పొడి కానీ మీరు వాడుకోవచ్చు, మన నార్మల్గా మనం వాడే ఎరువులతో పాటు. అలాగే ఫ్రెండ్స్ మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మన ముఖ్యంగా తెలంగాణలో మిశ్రమ నేలలు ఉంటాయి కాబట్టి అందులో జింక్ లోపం ఉన్న ఏరియాలు చాలా ఉన్నాయి. ఆదిలాబాద్లో 54% జింక్ లోపం ఉన్న నేలలు ఉన్నాయి. అలాగే నిజామాబాద్లో 26%, ఖమ్మంలో 24%, వరంగల్లో 46%, ఖమ్మంలో 10%, అలాగే నల్గొండలో 16%, రంగారెడ్డిలో 14%, మహబూబ్నగర్లో 30%, కరీంనగర్లో 24%. ఇలా మనకి నేలల్లో జింక్ లోపం ఉన్నట్టు గుర్తించారు. సో అలా జింక్ లోపం ఉన్న దాంట్లో మనం ఇలాంటి ఎరువులను వాడుకొని మనం ఇలాంటి తెగుళ్ళు ఎక్కువగా వ్యాపించకుండా నివారించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీ పొలంలో కూడా ఈ తెగులు కనుక కనిపిస్తే మీరు ఫస్ట్ వాటర్ తీసేయండి. తీసేసిన 3 డేస్లో ఇలా స్ప్రేస్ అని ఎరువులు కానీ చల్లుకొని మీరు నష్టపోకుండా చూసుకోండి. ఎందుకంటే మనకి ఒక్కసారి అది బ్యాక్టీరియా వచ్చిందంటే మనకి తల్లి మొక్కతో పాటు వచ్చిన పిల్క మొక్కలు కూడా సమానంగా పెరుగుతూనే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే అవి ఒకే సమయంలో పెరగకపోతే మనకి గొలుసు రాదు, ఒకే సమయంలో మనకు పంట అనేది మనకు చేతికి అందదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.